శ్రీ గురుభ్యో నమః శుభం వియాతం. 2018 జనవరి మాసం కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటున్న విషయానికి వచ్చినప్పుడు, ప్రత్యేకించి వీరిలో ఇష్ట కార్య సిద్ధి రస్తూ, మనసులో ఏదైతే ఇష్టముందో ఆ కార్యం సిద్ధిస్తుంది. ఏదైతే కొంతకాలంగా మనసులో పెట్టుకున్నారో ఆ కార్యాన్ని పెండింగ్ ఉందో ఆ కార్యం అంతా సిద్ధించే అవకాశం ఈ నెలలో బాగా కనిపిస్తుంది. అదేవిధంగా అధికారుల ద్వారా మన్నులు పొందే అవకాశం బాగా కనిపిస్తుంది కన్యారాశి వారికి. ఇది కాకుండా మాతృ సౌఖ్యం ఆనందకరమైన స్థితి ఏర్పడే అవకాశం, తర్వాత గౌరవము ప్రతిష్ట ఇవన్నీ కూడా కన్యారాశి వారికి నెలలో అవకాశం ఉంది బాగా. ఇది ఇలా ఉంటుంటే వాళ్ళు చేసే వ్యాపార వ్యవహారాలకు వచ్చినప్పుడు మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, హాస్పిటల్స్ రన్ చేసిన వాళ్ళు కానీ, డాక్టర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ, అదేవిధంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కానీ, అదేవిధంగా తీసుకుంటే ఫుడ్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం బాగా కనిపిస్తున్నాయండి. తర్వాత విత్తనాలు భూమి మీద ఆధిపత్యం వహించి భూమి ద్వారా సంపాదించడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశం బాగా కనబడుతుంది. విద్యారంగంలో ఉన్నవాడు, మెడికల్ రంగం అంటే మెడికల్ సంబంధించి విద్యారంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. అంటే పీజీ కోసం చేసే ప్రయత్నాల్లో వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైతే రాస్తే అందులో సక్సెస్ఫుల్ కన్యారాశి వాళ్ళు బాగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటుంటే మనోధైర్యమే సర్వస్వం అన్నట్టుగా ధైర్య సాహసే లక్ష్మిగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసే ప్రతి వ్యాపారస్తులు కన్యారాశి వారికి ఈరోజు శ్రీకారం చుట్టగలిగితే ఏదైనా అంటే సత్ఫలితాలు చేయడం అంటే చక్కటి కార్యక్రమాలు ఆరంభించడం కానీ ఇందులో కానీ ప్రయత్నం చేయగలుగుతాయి. అంటే మూఢం వాటితో సంబంధం లేకుండా ఒక సంకల్పంగా అనుకుంటే మాత్రం డెఫినెట్గా దానికి కావాల్సిన అనుకూలమైన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా రెడీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నం చేయండి, బాగుంటుంది. ఇదన్నీ కాకుండా ప్రత్యేకించి సింహరాశి వారి విషయానికి వచ్చినప్పుడు వినోద యాత్రలకు వెళ్ళే అవకాశం బాగా కనబడుతుంది. దూరపు ప్రయాణాలలో సత్ఫలితాలు ఆనందకరమైన జీవనం ఉండే అవకాశం కనబడుతుంది. తర్వాత విదేశాల నుండి కొంతవరకు సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కన్యారాశి వారు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే ఇక్కడ ప్రత్యేకించి ఆంజనేయ స్వామికి ఆరాధన చేయడానికి ప్రయత్నించండి. నెలలో కొంత సంకట విమోచన, ఎందుకంటే అర్ధాశ్రమ శని ప్రభావం వాళ్ళ మీద ఉంది కాబట్టి శనీశ్వరు యొక్క ఆరాధన ఎప్పుడైతే చేస్తామో ఆ సంకట విమోచన జరుగుతూ ఇంత యోగంలోని ఎటువంటి ఆటంకం కలగకుండా శుభఫలితాలు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. రాజమార్గంలో రాజ్యంగా పొందగలుగుతారు. శుభం వియాతం.